నాగు ఈ రోజు ఏం వీడియో చేద్దామే ఏం ఆలోచించలేదా నువ్వు ఆలోచించినా అంటే చించినా కానీ అది కూడా ఎందుకు రొటీన్ లాగానే అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ ఇంట్లో పనులన్నీ చేసి లేడీస్ చాలా పాపం అలసిపోతుంటారు హౌస్ వైఫ్ లు ఓకే అనే హౌస్ వైఫ్ ఒక జీతం ఉండదు ఒక గుర్తింపు ఉండదు ఓకే ఏది ఉండదు ఓకే సో హౌస్ వైఫ్ క్యారెక్టర్ ని నువ్వు తీసుకొని చేయాలి యాజ్ ఏ వైఫ్ గా అట్లీస్ట్ ఒక్క రోజు నాలాగా గడపగలిగితే చాలు అంటే అంటే భార్యగా నేను చేయలేనా ఆఫ్కోర్స్ చేయలేవరు ఒక్క రోజు కాదు 1 వీక్ చేసి చూపిస్తా ఛాలెంజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ఎప్పటి నుంచి ఏంటి రేపటి నుంచే సవాల్ చేసి చూపిస్తా నువ్వు అట్లనే ఉండు సరే చేసి చూపించు నేనేమేం పని చేస్తాను అన్ని తెలుసుగా నీకు అన్ని చేసి చూపిస్తా ఓకేనా అమ్మయ్యా టాస్క్ పేరుతో ఈరోజు మా ఆయన బుక్ చేసిన ఈరోజు అంతా హ్యాపీగా పడుకోవచ్చు లేకపోతే చేసే పనిని గుర్తించకుండా బిల్డప్లు పడతాడా చూస్తా ఈరోజు ఎలా వర్క్ చేస్తాడు నాకైతే ఒక్కరోజు రెస్ట్ దొరికింది అదే ఈ జీవితానికి చాలు హ్యాపీగా పడుకోవచ్చు బాబోయ్ ఏ గోళ లేదు ఈరోజు పొద్దున్నే లేచి పనులన్నీ చేయాలంటే చాలా ఇదే కొంప తీసి అనవసరంగా నేను కంప్లీట్ అయ్యానా చాయ్ కంప్లీట్ అయిపోయింది అండ్ అన్నం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ చాయ్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పిల్లల్ని రెడీ చేస్తే ఒక పని అయిపోతుంది సో మార్నింగ్ ఓవర్ ఈరోజు క్యాబేజ్ ఫ్రై వండుతున్నాను అసలు ఎవడన్నా దీన్ని టీ అంటారానే దీంట్లో చక్కెర ఉందా నాగు అసలు ఆ మా అన్నయ్యకి ఎట్లా ప్రెస్ చేపిస్తున్నవే మిక్కిగానే ఎట్లా ఎదుగుతున్నవే నాకు అర్థం కాదు ఇప్పుడు అర్థమైంది కొంచెం హెల్ప్ చేయవే మా కమిట్మెంట్ చేయలేకపోతున్నా నేను ఇప్పుడే వచ్చి కూర్చున్నాను నేను ఆపుకోరా నా కళ్ళు కాదు నొప్పులేస్తున్నాయి పదరా బాబు మిక్కీ అయ్యిందా
కానీరా కాలు నొప్పులేస్తున్నాయి. హలో వాడి పని ఎంతసేపు చేస్తే ఆమెకి ఎప్పుడు చేస్తావు? చేస్తానే చేస్తా. దానికి టాస్క్ ఒప్పుకున్నా కదా. దానికి జుట్టు వేయాలి, బట్టలు వేయాలి, స్నానం పోయించాలి, ఒక పని గారు ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడే అప్సోపాలు కొడుతున్నావు. చేస్తేనే ఏదో ఒప్పుకున్నా కదా టాస్క్. పీడించకే చేస్తాను. మిక్కి అయిందా? ఎట్లా కడుగుతున్నావే బాబు రోజు? ఇంకా మా అన్నయ్యకి జుట్టు వేసి బట్టలు ఉతికేస్తే టాస్క్ ఫినిష్. అవి కూడా చేస్తా. మానేకి జుట్టేసి బట్టలు వేయడం కాదు, వాళ్ళిద్దరికి రోజు అన్నం తినిపించాలి. నైట్ అన్నం తినిపించేదాకా అన్ని చేయాలి. మరి పగ తీర్చుకుంటున్నావే నా మీద? చేస్తా. ఒప్పుకున్న పెళ్లికి మేళం వాయించాలి కదా. వాయించు వాయించు. ఏ పాట వాయించు? మాన్యా. హలో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దివ్యానంద హెల్ప్ చేస్తావా? అయ్యో దివ్యానంద అందిస్తావా? చెల్లెకి జడేసినాక అన్నం పెడతా ఓకేనా? ఆగు నాని, చేస్తా మిక్కి ప్లీజ్ నాన్న. సరే అయిపోయినాక పిల్లలకి అన్నం తినిపించేస్తే నా డే కథం అయిపోతుంది. ఏంటి నాకేం పెట్టలేదు, నాకెవరు పెడతారు అనుకుంటున్నావు అన్నం? పిల్లలకి తినిపించాక తిని కూడా తినిపించాలా నీకు? నేనేం చేయాలా? పాటలు పాడుకోవాలా? టీవీ చూడు. నీకు కూడా తినిపించాలా? ప్లేట్ వేసి ఇవ్వాలా? చెప్పవే కర్మ గాలి. నేను టాస్క్ ఒప్పుకున్నా. నిజంగా నువ్వు ఈ పనులన్నీ చేస్తావు చేయవు గానీ నన్ను మాత్రం అన్ని పనులు చేపిస్తున్నావు. ఏమోనే మొత్తానికి అయితే టాస్క్ పేరుతోనే నన్ను ఆట ఆడుకుంటున్నా. మీరు లేండి, ఇల్లు ఇస్తా. అది ఆగరాదే, ఇక్కడ ఇల్లు ఉడుస్తుండగానే ఇటు నుంచి వెళ్ళొచ్చు కదా. అందులో నుంచి వెళ్ళకుంటే మీ అమ్మ జీవితం. అరే మిక్కి ఎందుకు రా, సైడ్ నుంచి పోవచ్చు కదరా. టాస్క్ పేరుతో ఈ రోజు నా మీద పగ తీర్చుకుంది. చూస్తా నేను కూడా ఏదో ఒక రోజు. ఏంటి తడిగుడ్డ తోట? టాస్క్ పేరుతో నా మీద పగ తీర్చుకుంది. నేను కూడా ఏదో ఒక టాస్క్ పెట్టి దీనమ్మ జీతం.
పిండేస్తా. హలో, నీ పెండ అయిపోతే సింక్ లో ఇప్పుడు తినేసిన గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ క్లీన్ చేయండి. ఇంకెన్ని ఉన్నాయి? ఎన్ని పనులు ఉన్నాయి? మార్నింగ్ క్లీన్ చేశారు, మరి నైట్ ఎవరు క్లీన్ చేస్తారా? అది కూడా చేయాలా? మరి చేస్తానే చేస్తా. గిన్నెలు కడగడం అయిపోయిందా? అయిపోయింది. పాలల్లో తోడేసి పిల్లలకి సిరప్ లేసి వాళ్ళు పడుకోబెట్టండి. నాకు నిద్ర వచ్చేస్తుంది, తలనొప్పి వస్తుంది, నేను పడుకుంటా ఇంకా. అమ్మయ్యా, మొత్తానికైతే నా టాస్క్ ఫినిష్ అయింది, నేనే గెలిచాను. అమ్మా అయ్యా, నడులు మాత్రం నొప్పులు వేస్తున్నాయి. నా కాళ్ళు ఒకటి ఈస్ట్ గోదావరి, ఒకటి వెస్ట్ గోదావరి, ఇదేమో తూర్పు దక్షిణం పోతుంది. అమ్మా అయ్యా, ఓ నాయన, అబ్బా నాకు కాళ్ళు నొస్తున్నాయే, జనం నొక్కవే పని చేసి చేసి అలిసిపోయానే. మరి ఇప్పుడు అర్థమైందా? ఒక్కరోజు ఒక్కరోజు పని చేసి అలిసిపోయాను, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, ఒళ్ళు నొప్పులు వేస్తున్నాయి అంటున్నావు. 365 రోజులు కష్టపడుతూనే ఉంటాం, ఒక్కరోజు కూడా సెలవు లేకుండా. పిల్లలు, ఇల్లు, హస్బెండ్ ఇన్ని పనులు చేసుకుంటున్నా కానీ మీరు మాకు ఇచ్చే బిరుదేంది? ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటారు కదా అని. ఇప్పుడు అర్థమవుతుందా ప్రతి తల్లి బాధ, ప్రతి భార్య బాధ? నాకు పూర్తిగా అర్థమైంది. నిజంగా జీతం తీసుకోకుండా గొడ్డు షాకి చేస్తారే మీ ఆడోళ్ళు, ఎంత గ్రేట్ అంటే ఒక్క రోజు పని చేసి నేను నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అనుకుంటున్నా, కానీ జీవితాంతం మీరు పిల్లలకి భర్తలకి పనిచేసి మీరు ఏమి ఆశించకుండా పనిచేసి కష్టపడుతున్నారు. నిజంగా మీ ఆడలు చాలా గ్రేటే. అసలు మీరు మా కాళ్ళు నొక్కడం కాదే, అసలు మేమే మీ కాళ్ళు నొక్కాల. నిజంగా ఎంత కష్టపడతారో మా కోసం, నిజంగా చాలా గ్రేట్. సో ఫైనల్ గా ఒప్పుకున్నాం, ఈ టాస్క్ లో నేనే విన్ అయ్యాను కదా. నిజంగా నేను టాస్క్ చేశాననే తృప్తి లేదు, కానీ మీ కష్టాన్ని నేను గుర్తించినందుకు నాకు నిజంగా ఆ తృప్తి అయితే నాకు ఉంది. నిజంగా చాలా గ్రేట్ ఏ మీరు. సరేలే, కాళ్ళ నొప్పి లేస్తున్నావు, తల నొప్పి లేస్తున్నావు కదా, టీ పట్టుకొస్తా. ఇక్కడ టీ ఇవే, మంచిగా రిలీఫ్ అయిపోయింది నా మైండ్. సరే సరేలే. నిజంగా ఫ్రెండ్స్, ఒక్కరోజు నా భార్యగా నేను చేసిన పని నాకు ఎంతో సంతృప్తినిచ్చింది, ఎందుకంటే వాళ్ళు పడే కష్టం ఏందో నాకు ఈరోజు పూర్తిగా తెలిసిందనమాట. అసలు పిల్లలతో వాళ్ళు ఎంత ఇబ్బంది పడేది, వాళ్ళ ఇంటి దగ్గర ఎంత కష్టపడేది ఒక్కరోజు కూడా గుర్తించట్లేదు మనం. పైగా వాళ్ళకి పెట్టే బిరుది ఏంటంటే అన్నం మంచిగా ఉడకలేదు, కూరలో ఉప్పు లేదు, టీలో చక్కెర లేదు, ఏదో ఒక వంకతోని వాళ్ళని దిప్పిపడటం తప్ప మనం ఏం చేయట్లేదు. నిజంగా వాళ్ళు చేసే పనికి ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించరు, నిజంగా చాలా గ్రేట్. సో భార్యగా ఒక్కరోజు జీవించాలంటే ఎంత కష్టం అనిపించిందో, కానీ వాళ్ళు జీవితాంతం ఉండాలి. సో దయచేసి మగాళ్ళు మీరు గ్రహించండి, మీ భార్యకి ఎంతో కొంత సహాయం చేయండి, చేసే ప్రతి పనిలో తోడుండండి, అప్పుడే మీ ఫ్యామిలీ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.